మిరియాల నల్ల అంగీలు వేసుకొని మేము నల్లికుట్లోళ్ళం మాకిక మాట్లాడతందుకు ఏం లేదు అన్ని జాగలల కార్నర్ అయిపోయినాము ఇక మమ్మల్ని చీగొట్టేటట్టున్నారు నేను కనవడకుంట పోతే మేలు అని పారిపోయాను వాళ్ళకి ఎక్కడ కూడా ఏమి సందు దొరకలేదు అన్ని జాగలల బటబయలైపోయింది కేంద్రము 35 లక్షల మెట్రిక్ టన్నులకి 94 లక్షల మెట్రిక్ టన్నులకి వెంచింది నిజమైన ఫెడరల్ స్ట్రక్చర్ స్ఫూర్తిని మోడీ గవర్నమెంట్ డిస్ప్లే చేసింది గత 4 ఏళ్ల నుంచి ఎక్కడ కూడా ముఖం చూపించుకునే పరిస్థితి టిఆర్ఎస్ వాళ్ళకి లేకుండా పోయింది ఇయాల టిఆర్ఎస్ బీజేపీ ఈ పార్టీలని పక్కకు పెడదాం ఇలా కేసీఆర్ అనేటోడు కేసీఆర్ కేటీఆర్ అనేటోళ్ళు ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో రైతాంగాన్ని టోటల్ గా చోరస్తా మీద వదిలేసిండు వాళ్ళకి ఎటు తోచని పరిస్థితులలో ఉన్నారు వాళ్ళకు దిక్సూచి లేదు దిశానిర్దేశం లేదు ఎందుకోసం అంటే ఈ పరిస్థితులలోకి రైతులను తీసుకొస్తే వాళ్ళు డిస్ట్రెస్ సేల్ చేయాల నాలుగేళ్ల కింద మక్క రైతులకు ఇదే పరిస్థితి తీసుకొచ్చారు కావాలని ఎక్కడ లేని విధంగా లక్ష టన్నుల లాటు అమ్మకానికి ఆక్షన్ పెడతాం వేరే రాష్ట్రాలలో 18000 టన్నులు 20000 టన్నులు ఉంటే ఇడ లక్ష టన్నులు ఎవడుకుంటారండి చిన్నలోరన వస్తారా ఆక్షన్లో పాల్గొంటారా తక్కువ రేటుకు అమ్ముకోవాల్సి వస్తుంది ఇయాల నిజామాబాద్ జిల్లాలనే నా జిల్లాలనే 150 కోట్ల రూపాయల నష్టం జరుగుతా ఉన్నది మంచి మంచి వెరైటీలు ఎక్స్పోర్ట్ క్వాలిటీ వెరైటీలు సూపర్ ఆమన్ హెచ్ఎంటి ఆర్ఎన్ఆర్ ఇవన్నీ కూడా డిస్ట్రెస్ సేల్ చేస్తున్నారు రైతులు కేసీఆర్ చేసిన అయోమయానికి ఇలా వాళ్ళకి భయం తోటి అమ్మేసుకున్నారు విత్ ఇన్ నో టైం రైస్ మిల్లర్ అన్ని మళ్ళా కొన్నోళ్ళు బ్రోకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2000 పైన అమ్మేసుకుంటున్నారు ఇది మొత్తం కేసీఆర్ కేటీఆర్ కరప్షన్ స్ట్రాటజీ దాంట్లో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు ఇది అర్థం చేసుకోవాలి తెలంగాణ సమాజం ఇది రాజీనామా చేస్తారట నెక్స్ట్ ఏమన్నారా ఆలోచన ఉంది ఆలోచన ఉన్నది ఆ ఫస్ట్ రైతులకి తరుగు తీస్తుంటే కలెక్టర్లు ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ఎంపీలు ఎవ్వడు ఎందుకు పోతలేరు కొనుగోలు కేంద్రాలకు ఎందుకు పోతలేరు ఇయాల మనం మాట్లాడుతుంటే నా నియోజకవర్గంలో మల్లాపూర్ మండలంలో ఓబులాపూర్ గ్రామంలో 4 కిలోలు తక్కువ చూపుతున్నది గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ సెంటరు తూకం తప్పున్నది దొంగ తూకం పెట్టింది ఏంటి కోసం పెట్టారు దొంగ తూకం రెడీ రెడీ అయినట్టుగా దొరికిరాడ ఇప్పుడు మనం మాట్లాడుతుంటే గొడవ అవుతున్నది ఆడ మళ్ళా 4 కిలోలు ఓబులాపూర్ మల్లాపూర్ మండల్ కొరుట్ల నియోజకవర్గం నా పార్లమెంట్లో 4 కిలోలు రెడ్ హ్యాండెడ్గా ఆఫీసర్లు దొరికిండ్రు దానికి కలెక్టర్ ఏం జవాబు చెప్తాడో చెప్పాలి మళ్ళా తరుగు తీసుడు మళ్ళా రైస్ మిల్లర్లు తరుగు తీసుడు మొత్తం 12 కిలోలు పీకినాక ఇక రైతులకు ఏం మిగిలింది ఏంది ఇక ఈ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రైస్ మిల్లర్లు కేసీఆర్ కేటీఆర్ రైతులు పడ్డ శ్రమని తోటి జేబులు నింపుకుంటా ఉన్నారు ఇది జరుగుతున్నది ఇక్కడ ఏది ఇవి పిఎస్ గోయల్ ఏమన్నాడు ఎవరు ఏమనలేదండి దిస్ ఇస్ ఆల్ క్రియేటెడ్ మభ్య పెడుతున్నారు 4 ఏళ్ల కింద మక్క రైతుల నడ్డిట్లేదో కొట్టినరు ఇలా వరి రైతుల పరిస్థితి అదే చేస్తున్నారు మళ్ళా రైతుల కోసం రాజీనామా చేస్తారట రాజకీయాల కోసం రాజీనామా చేసేది అది మీరు రైతుల పేరు పెట్టినా సరే చేయను రాజీనామా బాజాప్త రాజీనామా చేయండి బిడ్డ సిరిసిల్లలకి వెళ్ళారు కేటీఆర్
మీ ఈ నలికుట్లో ఎంపీలు అదో పెద్ద సమస్యనే కాదు వాళ్ళు మొన్న మాట్లాడుతుర్రండి పేపర్లు దింపేసిర్రు నామనాగేశ్వరరావు వారు పేపర్లు దింపేసి ఇట్లా పేపర్ నామనాగేశ్వరరావు మీద విసిరేసిపోయారు అక్షత లాల లీడర్ మీద వేసిర్రు అందులోకి వెళ్ళి ఇప్పుడు పేర్లు తీసుకోను ముగ్గురు అన్న ఎన్ని క్వింటాల్ వెళ్తాయే ఎకరానికి అన్నకి వెరైటీ అంటే ఏంది ఈ ఉప్పుడు బియ్యం ఎందుకు వస్తది ఏ రాష్ట్రాలు తింటే అని ముగ్గురు ఎంపీలు నన్ను అడుగుతారు ఇలాగా మళ్ళా రైతు చట్టాలు ఇలాగా మళ్ళా ఈ నల్లశక్క నల్లసుక్కలు వేసుకున్నావు ఉన్నారేందరా 9 మంది అలా ముగ్గురు అడగబట్టి నామనాయశ్వర అయితే అడగాడు కదా లీడర్ ఇక మీరు మిగిలిన మీరు హోంవర్క్ చేసుకోరు అన్నిగా నీకు అరటిపండు ఒలిచి పెడతారేంది నీకు గిరి ఈ ఎంపీల పరిస్థితి ఇదంతా పక్క ప్రణాళిక అండి ఒక పంట తర్వాత ఇంకో పంట ఇంకో పంట తర్వాత ఇంకో పంట 2023 తర్వాత ఈ అయ్యా కొడుకులకు ఓటేసేది లేదు ఎంత దోసుకుంటామో దోసుకుందాం ఏడుకో వారిపోతాం పాపం అందులో రైతులు విక్టిమ్స్ అవుతున్నారు ఇగో ఒక ఎంపీ అడిగిండు ప్రశ్న ఓకే మా మీద ఎందుకండి నిందలు ఒక ఎంపీ ప్రశ్న అడిగితే ఇయాల వచ్చింది జవాబు ఇది 7 డిసెంబర్ తెలంగాణల వరి వేయొద్దని వరి కొనము అని కేంద్రం చెప్పలే ఇగో ఆన్సర్ ఒక బీజేపీ ఎంపీ ఉన్నాడు వాడు అంటాడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లు అంటాడు వాడు దివానగాడు వాడు మనిషా పశువా వాని ఏమనాలి నాకు అర్థం కాదు బిఎం స్మగ్లర్లా ఏమైనా తెలివిందా మెదడు మోకాళ్ళకు జారిందా లేకపోతే ఏమైనా ఖరాబ్ అయిందా నెత్తి మొత్తం ఏం మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు ఇక ఇంకొకడు ఉన్నాడు ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిసిసి చీఫ్ కాదు చీప్ నాకు తెలిసే మాట్లాడిన చీప్ అని ఎందుకు అంటున్నాంటే నేననలే వాళ్ళ పార్టీ ఎంపీ చెప్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఇంకో ఆయన చెప్తున్నాడు వీడు చాలా చిల్లరగాడు మా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇంకో చిల్లరగాడు వానికి ఈ చిల్లరగాడు 50 కోట్లు ఇచ్చి ఆ పదవి తెచ్చుకున్నాడు అని ఆయనే చెప్పి నేను చెప్తలేను మరి వాడిని చీఫ్ అనాలా చీఫ్ అనాలనా ఓ చిల్లరగాడు ఎంత దిమాగ్ ఖరాబ్ అయిందంటే వాంది ఏం మాట్లాడతాడు మనం సెక్రటేరియట్ కడతామని చెప్పి ఉన్న సెక్రటేరియట్ ఎందుకంటే కొత్త రాష్ట్రం వచ్చింది ఒక అలా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు కూర్చుంటారు అది కేసీఆర్దే పర్మనెంట్ కాదు కదా ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు అందులో కూర్చొని ఆడికి వెళ్ళి వ్యవహారం నడుపుతారు రాష్ట్రాన్ని నడుపుతారు ఎవరన్నా బయట దేశం వాళ్ళు వచ్చినా బాగుంటుంది ఒక అందమైన సెక్రటేరియట్ ఉంటే ఒక మంచి సెక్రటేరియట్ ఉంటే రాష్ట్రం యొక్క ఔన్నత్యం పెరుగుతుంది అనేది మన ఆలోచన దానికోసం కడతామని కార్యక్రమం షూరు చేసినాం ఇదే పీసీసీ చీఫ్ ఏం మాట్లాడతాడు దాని కింద సెక్రటేరియట్ అన్నైతే కడుతుండ్రో దాని కింద నేలమాలిగలు ఉన్నాయి అనంత పద్మనాభ స్వామి ఉన్నాడు చూడు ఆడ కేరళలో ఆడ దొరికినాయి చూడు 100 కోట్లు అవి గట్లనే ఇక్కడ కూడా ఉన్నది పురావస్తు పరిశోధన శాఖ పోయి అలా ఏలు పెట్టాలి అలా కంపల్సరీ తవ్వాలి కేసీఆర్ ప్రగతి భవన్కి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఆ పైసలు దోసుక తింటాడు అంటాడు వాడు వాడికి నెత్తి ఉందా అలా చిప్పు ఉందా దొబ్బిందా మళ్ళీ వాడే అంటాడు అందులోనట నేలమాలిగ ఉందట 1000 కోట్ల రూపాయలట కేసీఆర్ కిందికి వెళ్ళి సొరంగం దవ్వుకొని పోయి ఇదే రేవంత్ రెడ్డి చెప్తాడు ఆడికి వెళ్ళి మొత్తం తీసుకుపోతాడు ఇక మనిషి అవని ఇంకేమన్నా మళ్ళీ అంటాడు మొన్న కరోనా వ్యాక్సిన్ వేసే టైం వచ్చింది 10,000 కోట్ల కుంభకోణం అంటాడు ఇప్పుడు ఈ 10,000 కోట్ల కుంభకోణం ఎక్కడిది మన ఎక్కడిది కేంద్ర ప్రభుత్వము మనం డిమాండ్ చేసినాక దేశ ప్రజలందరూ తిరగబడతారేమో అని భయంతో ఇక మేమే ఇస్తాం తీ అన్నారు మనకు ఉన్నది ఎక్కడ మనం ఎక్కడ 10,000 అసలు మనం ఖర్చు పెట్టిందే కొన్ని 100 కోట్లు వ్యాక్సిన్ అప్పటికి మనం వాడు 10,000 కోట్లు తిన్నాడు కేసీఆర్ అంటాడు మళ్ళీ ఇవాళ ఇంకో స్టేట్మెంట్ 3,000 కోట్ల కుంభకోణం ఏదో ఉన్నది అది బయటపడుతుందని చెప్పి వీళ్ళు టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఒలివెట్టినని మాట్లాడతాడు నిన్న కేశవరావు గారు చెప్పిండు వాడు దివానగాడు పిచ్చోడు వానికి ఏం తెలియదు అని నిన్నే చెప్పిండు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఏం మనుషులే వీళ్ళు నాకు అర్థం కాదు ఇక్కడ రైతులు గోస ఉంటే గోసపడుతుంటే యాసంగిలా వరి వండియాలనా వద్దా ఎందుకంటే నాట్లేసే టైంకి ఇప్పుడు నాట్లేసేది నవంబర్లో మరి యాసంగిలా వరి వండియాలనా వద్దా అని తేల్చురా మొగడానికి కేంద్ర ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేస్తుంటే ఆయన కిషన్ రెడ్డి చెప్తాడు పీయూష్ గోయల్ చెప్తాడు ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తాం ఫిబ్రవరిలో డిసైడ్ చేస్తారు ఎవడన్నా కొంటేనేమో వరి వేస్తాం కొనకపోతే వరి వేయం అంతే కదా సింపుల్ లెక్క అది చెప్పురా అంటే చెప్పాడు కానీ ఫిబ్రవరిలో తెలుస్తామని ఒకడు టీఆర్ఎస్ వాళ్ళు పని లేక కడుపు అజీర్తయి ధర్నా చేస్తురని ఇంకొకడు కేసీఆర్ కేటీఆర్ బిఎం స్మగ్లర్లని ఇంకొకడు గిదా రాజకీయం ఇంత చిల్లరగాల్లా ఇవాళ తెలంగాణ ఎంపీలు కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు ఎంత దౌర్భాగ్యం
మీరు గమనించండి ఒకసారి తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు కాదు, 20 ఏళ్ల నుంచి తెలంగాణకు సంబంధించిన ఏ అంశం వచ్చినా పేగులు దిగేదాకా కొట్లాడింది. తెలంగాణ కోసం ఎప్పటికైనా కొట్లాడగలిగేది ఈ గులాబీ జెండా మాత్రమే. ఈ గుజరాత్ బానిసలు గుజరాత్ గులాములు కాదు, ఆ ఢిల్లీ బానిసలు అంతకంటే కాదు. మాకు బాసులు లేరు, గుజరాత్లో లేరు, ఢిల్లీలో లేరు. ఎవ్వనయ్యకు భయపడేది లేదు, మోడీకి భయపడేది లేదు, సోనియా గాంధీకి భయపడేది లేదు, ఎవ్వలకు భయపడేది లేదు. మేమెవరికన్నా జవాబుదారీ అంటే తెలంగాణ గల్లీల్లో ఉండే ప్రజలకు మాత్రమే అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు భయం కావచ్చు, మోడీ అంటే అమిత్ షా అంటే వాళ్ళ ఉడతా ఊపులకు మీరు భయపడచ్చు. ఎవడు భయపడుతుంది? ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం, జైల్లో పెడతాం. ఇంకో గమ్మ చూడండి, మీరు రోజు తప్పించి రోజు ఎవడో ఒకరు అక్కడ పాటలు చేరిందని చెప్పి ఒక ఆయనని తీసుకుపోయి కండువాలు కప్తారు, పర్వాలేదు. ఒకసారి ఎవరైనా పాటలు చేరితే ఏం చెప్తారు? ఇప్పుడు లక్ష్మీ నరసింహారావు గారు ఏం చెప్పారు? వీళ్ళు చేసిన అభివృద్ధి చూసి, కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పని చూసి నేను మనసు మార్చుకున్నా, కేసీఆర్తో అయితేనే రాష్ట్రానికి న్యాయం అవుతుందని చెప్పి నేను వచ్చినా అని చెప్పింది ఆయన. మరి వాళ్ళు ఏం చెప్తాను? ఒక ఆయన చేరంగానే అంటాడు, కేసీఆర్ అంతు చూస్తా అంటాడు ఒకడు, ఒకడేమో కేసీఆర్కు రాజకీయంగా సమాధి కడతా అంటాడు, ఒకడేమో కేసీఆర్ను జైలుకు పంపుతా అంటాడు, ఇంకోడు కేసీఆర్ను తొక్కుతా అంటాడు. అంతేగాని తెలంగాణకి ఏం చెప్తారో మాత్రం చెప్పరు. కేసీఆర్ను తొక్కుడు, జైలుకు పంపుడు, సమాధి చేసుడు, ఇదేనా రాజకీయం అంటే? తెలంగాణకు ఏం చేసినవారు ఆ దౌర్భాగ్యుడు అంటే చెప్పే ముఖం ఒక బీజేపీకి లేదు. మీరు చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మీ దగ్గర గెలిచిండు ఒక ఆయన కరీంనగర్లో, ఆయన పేరేంది పార్లమెంట్ సభ్యుని పేరు? బండి సంజయ్ కాదు, తొండి సంజయ్. పక్క తొండి మనిషి వాడు, 100% తొండి. ఒకసారి ఆలోచన చేయండి, మీరు ఆలోచన చేయండి. నేను, కేశవరావు గారు, మేమందరం, ఇక కమలాకరణ, మేమందరం ఢిల్లీకి పోయినాం, పీయూష్ గోయల్ దగ్గరికి పోయినాం. పోయి గంట సేపు కూర్చున్నాం, కూర్చొని మేము అడిగినాం, అయ్యా పీయూష్ గోయల్ గారు, మీరు స్పష్టంగా ఒక ఉత్తరం రాసినారు, ఏమని రాసినారు మీరు? మేము ఉప్పుడు బియ్యం కొనం, కేంద్ర ప్రభుత్వం, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణలో వండిచ్చే బియ్యం ఏదైతే ఉప్పుడు బియ్యంగా మారుతుందో అది మేము కొనము, మా దగ్గర నిల్వలు 4 ఏళ్ళకి సరిపడా నిల్వలు ఉన్నాయి, మేము కొనం అంటున్నాం. మరి మా రైతులు ఏడవోవాలి? మా సంగతి ఏంది? ఫిబ్రవరి మాసంలో తెలంగాణలో ఉష్ణోగ్రత 30-35 డిగ్రీలకు వస్తుంది. మరి అప్పుడు ఏదైతే వరి ధాన్యం గింజ ఉంటుందో అది ఖచ్చితంగా 30 దాటిందంటే ఉష్ణోగ్రత అది ఇరుగుతుంది, నూకలవుతుంది. కాబట్టి మాకు తప్పది, మాకు బాయిల్డ్ రైస్, ఉప్పుడు బియ్యం తప్ప మార్గం లేదు. నువ్వు అర్థం చేసుకో, నువ్వు భారత ప్రభుత్వాన్ని నడుపుతున్నావు, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నడుపుతున్నావు, కాబట్టి పెద్ద మనసు చేసుకొని కొన్ని కోట్ల రూపాయలైనా పర్వాలేదు. ఒక రాష్ట్రం బాగా ఉరుకులు పెడుతున్నప్పుడు, పరుగులు పెడుతున్నప్పుడు, వ్యవసాయంలో వృద్ధి సాధిస్తున్నప్పుడు తప్పకుండా మీరు చేయూతనియాలి అని అడిగిన అడిగితే ఆయన ఏమని అడిగేనా? నాతోని కాదు, మీరు వరి వేయకుండ్రి, బంద్ పెట్టుండ్రి అన్నాడు. మనమేమనుకున్నాం? సరే మరి కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్తుంది, ఏం చేయాలి, కనీసం మన రైతులకు చెప్పుకోవాలి అని చెప్పి మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు, ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు నిరంజన్ రెడ్డి గారు వచ్చి ఇక్కడ ఒక పత్రికా సమావేశం పెట్టిండు. అలా చెప్పిండు, కరాఖండిగా కేంద్ర ప్రభుత్వం తన విధానం మార్చుకున్నా అని చెప్తున్నది. తెలంగాణలో యాసంగిలో ఉత్పత్తి అయ్యే బియ్యం ఏదైతే ఉన్నదో పారాబాయిల్డ్ రైస్ చేయక తప్పది, ఇక్కడ ఉండే ఉష్ణోగ్రతల వల్ల మనకు మామూలు బియ్యం రాదు, అది బాయిల్డ్ రైసే అవుతుంది. కాబట్టి వాళ్ళు బాయిల్డ్ రైస్ కొనా అంటున్నారు, కరాఖండిగా మా విధానం మారిందని చెప్తున్నారు. వాళ్ళు కాడి ఎత్తేసినారు, కాబట్టి మనం కూడా ఏం చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే లక్షల టన్నుల బియ్యం వస్తే ఏం చేసుకుంటాం, కాబట్టి మీరు వరి వేయొద్దు అని చెప్పి నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేసిండు. ఇక్కడ నిరంజన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ అయ్యిందో లేదో ఈ తొండి సంజయ్ అంటాడు, మొదలు పెడతాడు. ఆడ నేను మైకి దొరికిలేనిషమిగా ఆయన కోతి కొబ్బరిచిప దొరికినట్టు, లేలే మీరు వరే వేయాలి, వరే వేయాలి, యాసంగిలో వరే వేయాలి. మేము అడిగినాం, అరే వారి నీకు తెలుసా అసలు ఏం మాట్లాడుతున్నావో తెలుసా, వరే వేయాలి అంటున్నావు, సరే వేద్దాం, కొనిపిస్తావా మరి కేంద్ర ప్రభుత్వంతో అంటే నా జిమ్మెదారు అన్నాడు. మాకు అనుమానం వచ్చింది, ఈయన నాడే కూడా పట్టించుకుంటాడో లేదో, అసలు నరేంద్ర మోడీని ఎప్పుడైనా నిజంగా చూసిండో, కిటికలకి వెళ్ళి చూసి వచ్చే బాపతనేమో అని డౌట్ వచ్చింది. వచ్చి మేము, నేను కమలాకరణ మల్లవైనం పీయూష్ గోయల్ దగ్గరికి, మరి నువ్వేమో అట్లాంటివి, మీ ఊడేమో గిట్లన వట్టే, నువ్వేమో వరొద్దంటే వీడేమో ఏమని వట్టే, ఏం సంగతి రాబోయని మేము అడిగినాం. ఏ మావాడు బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకున్నాడు, ఇవన్నీ చెప్పుకోవాలి మేము బాధ, మావాడు ఉత్త బేకూఫ్గాడు వాడిని పట్టించుకోకుండా వానికి ఏం తెలియదు, నేను వాడిని ఫోన్ చేసి బాగా తిట్టినా 26 తిట్టినా అంటాడు. ఎవరికి చెప్పుకోవాలి? ఇక బాధ ఏంటంటే పరిస్థితి గిట్లున్నది.